మన డాలస్ వాసులు, డాలస్ ప్రొడ్యూసర్, ఆయన కొంచెం ధైర్యం వస్తుంది. ఒకసారి ఆయన కోసం గట్టిగా చెప్పట్లతో దట్ ఇస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు రాజేశ్వరి. ఇవాళ ఓకే ఐ ప్రాబ్లీ హావ్ టు డు టైమ్ అవుట్ నౌ. మీ అరుపులకి టైమ్ అవుట్. మళ్ళీ అవుతాం కాసేపు అయిన తర్వాత. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు ఇక్కడ కలుసుకున్నాం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడున్న మీకు కాకుండా దూరంగా ఉండి చూసే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి, ఆనంద బ్రహ్మ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ షోకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇక్కడ మనందరం కలుసుకున్నాం ఇక్కడ. సో వన్స్ అగైన్ మీ అందరికీ హార్దిక స్వాగతం. మన డాలస్ ప్రొడ్యూసర్ శశి దేవిరెడ్డి గారు, ఆయన సినిమా ఇది కాబట్టి మనందరం ఆయనకి ఎంతో సపోర్టివ్ గా చాలా ఉత్సాహాన్ని కల్పిస్తూ ఇక్కడ ఉండాలి, ఉన్నాము. సో వన్ రిక్వెస్ట్ ఐ హావ్ టు మేక్ బిఫోర్ వి ఫర్దర్ టాక్ ఆర్ డూ ఎనీథింగ్ హియర్. మీ అందరూ జనరల్ గా పవన్ కళ్యాణ్ సినిమాకో లేకపోతే మహేష్ బాబు సినిమాకో థియేటర్ తెలంగాణ ఎలా అయితే ఫేస్బుక్ లో చెక్ ఇన్ చేసేస్తారో, కెన్ ఐ ప్లీజ్ ఆస్క్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ చెక్ ఇన్ ఫేస్బుక్ లో చెక్ ఇన్ చేయండి. ఒక పెద్ద బిగ్ బ్యానర్ కమర్షియల్ పెద్ద సినిమా అయితే దాని ఆర్భాటం, పబ్లిసిటీ, మార్కెటింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది, చాలా బీభత్సంగా ఉంటుంది. చిన్న చిన్న సినిమాలు ఆ రేంజ్ కి తూగలేవు కాబట్టి వాటికి మనం చేయగలిగింది ఏంటి అంటే మంచి సినిమాలు వచ్చినప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో ప్లీజ్ డూ లాగిన్ టు యువర్ ఫేస్బుక్. ఐఎమ్ షూర్ యూర్ ఆల్రెడీ లాగ్ ఇన్. సో ప్లీజ్ డూ చెక్ ఇన్. ఇక్కడ ఉన్నారు మీరు అన్న విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి, మీ సర్కిల్ లో అందరికీ తెలిసేలాగా దయచేసి పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాము. ఐ కీప్ రిమైండింగ్ యూ యాజ్ వి కీప్ గోయింగ్ త్రూ దిస్ ఈవినింగ్ జస్ట్ ఫర్ ద నెక్స్ట్ 30 minutes. సో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ పేర్లు మీ అందరికీ తెలుసండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, బట్ లెట్ మీ టెల్ యూ, విజయ్ చిల్ల గారు అండ్ శశి దేవిరెడ్డి గారు, వారిద్దరికి మీ అందరి బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఒకసారి మరొకసారి మీ కరతాళ ధ్వనులు, మీ చప్పట్లు మాకు వినిపించాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మాహీవి రాఘవ్ గారి దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది, ఆనంద బ్రహ్మ. వన్ ఆఫ్ ద ఐ థింక్ చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి ఈ జానర్లో. వి ఆల్ నో దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి కామెడీ హారర్. సో భయం వేస్తే నవ్వు కూడా వస్తుంది ఒకేసారి, భయము నవ్వు కలిపి ఎలా వస్తాయో చూద్దాం మనం. నెక్స్ట్ 30 minutes లో మనం ఈ సినిమా చూడబోతున్నాము. సినిమా చూసే ముందు మీ ఎక్సైట్మెంట్ లెవెల్స్ మెల్లమెల్లిగా పెంచాలని మా ఉద్దేశం. సో హియర్ ఇస్ వన్ సచ్ థింగ్ దట్ వీ హ్యావ్ రెడీ ఫర్ యూ. ఒక వీడియో మీకు చూపించబోతున్నాము. ఈ వీడియో ఇస్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ ద మూవీ. కెన్ వీ హ్యావ్ ద మోషన్ పోస్టర్ ప్లీజ్, అండ్ దెన్ వీ టాక్ ఫర్దర్. రీసెంట్ టైమ్స్ తాప్సి పన్ను, హూ ఇస్ నోన్ మోర్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ దాన్ ఫర్ హర్ గ్లామర్ అని చెప్పొచ్చు. షీ ఇస్ ద లీడ్ ఇన్ దిస్ మూవీ యాజ్ యు ఆల్ నో అండ్ యాజ్ యూ కెన్ సీ. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, వెన్నెల కిషోర్ గారు లాంటి వాళ్ళని చూడగానే నవ్వు పుట్టించే ఎంతో మంది కామెడీ ఆర్టిస్ట్ తో ఉన్న సినిమా ఇది. మరి ఆ ఆర్టిస్ట్ అందరినీ ఈ సినిమా చేయడానికి ఎలా కన్విన్స్ చేశారో, కెన్ వీ హ్యావ్ దట్ వీడియో? I am satisfied with Ganga. It did well. I am happy. Now, why again a horror comedy? I am satisfied with Ganga. ఇల్లు ఉంది,
ఎప్పుడు అర్బన్ ఫార్మింగ్ ట్రెండ్ అయిపోయింది కదా మళ్ళీ అనిపిస్తుంది. ఏంటి డిఫరెంట్ ఏంటి అడ్వాంటేజ్ ముట్టుకోలేకపోవాలి అది చేసి సేమ్ మంది భయపడతాం రియల్ తప్పే లేదు మీకు నేను చెప్పేది ఒకే ఒక లైన్ లో చెప్పండి మాయ గారు ఇంతవరకు జరిగిన గోల్ స్టోరీస్ అన్ని సార్ ఇంక్లూడింగ్ గీతాంజలి ప్రేమ కథ చిత్రం కాంచన ఇంతవరకు చేసిన అన్ని దయాల చిత్రాలు ఆర్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ మనుషులకి దయాలంటే భయము. కానీ దీంట్లో ఉన్న యుఎస్పి ఏంటంటే యుఎస్పి అంటే అది వెళ్ళిపోతున్నా యుఎస్పి షూటింగ్ చేస్తాను. ఇప్పుడు మనం చెప్తున్న స్టోరీలో మనుషులను చూస్తే భయాలు భయపడతారు సార్. నేను భయపడతాను మనుషులను చూసా ఇది చాలా కొత్తగా వింటున్నా. ఫస్ట్ కొత్త పాయింట్ వెళ్ళాను నేను మనసు చూసి దెయ్యాలు భయపడ్డాను ఇప్పుడు దాకా వచ్చింది. థ్యాంక్స్ నా డైరెక్టర్ గా ఉన్నందుకు థ్యాంక్స్. ఓకే గివ్ ఇట్ అ షాట్. యుఎస్పి అంటే ఏంటి? ఎవరికైనా 70mm బ్యానర్ విజయ్ చిల్లా గారు శశి దేవిరెడ్డి గారు వారిద్దరు కలిసి నిర్మించిన మొదటి సినిమా భలే మంచి రోజు, రెండో సినిమా ఆనంద బ్రహ్మ భయానికి నవ్వంటే భయం. ఈ సినిమా మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఒకసారి మన డాలస్ వాసులు శశి గారిని వచ్చి మీ అందరితో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బిఫోర్ వి యాక్చువల్లీ స్టార్ట్ వాచింగ్ ద మూవీ, శశి గారు కెన్ వి హ్యావ్ యూ హియర్ ప్లీజ్. I would like to call my wife, Uma Dev Reddy. Guys, extremely sorry for the delay. I know it's very anxious moment for me, but you are getting bored with all these trailers and snip bites. So why we showed all these things is, please do me a favor, share these videos on your wall, WhatsApp, Facebook, whatever you have. You are the I have a lot of my family here, my wife, my kids, my mom, my sister, and a lot of family members, and more than family members, my friends, about 500 people. If we start tweeting and telling about the movie, you don't have to add anything, just share your honest feedback, and we will celebrate with the cake cutting after the movie is done. I should say thanks to Vijay, Mahi, who have worked very hard, and all the actors. Without them, we could have not achieved what we have achieved. All the technicians. You don't know how difficult it is to make a movie. It took two years for us. The last movie was December 25th of 2015. And yeah, 16 and 17. This is the second movie which we are releasing. And we have to run a lot. And we think that actors have a rosy thing in their life, but it's not like that. Even at 2 o'clock in the morning, if the director says cut for a light failure or something, they have to do the same shot with the same intensity. It's not a rosy or gloomy industry. It is very hard to work. But we enjoy the two hour, and say, oh, the movie is not good. But that's fine. I'm telling. Whatever you feel after the movie, please share your honest feedback on Facebook or WhatsApp in your groups and with me with hashtag Ananda Brahma, hashtag 70mm AB. AB is for another blockbuster, not Ananda Brahma. Thank you guys, thank you. I don't want to waste more time. Hopefully I'll get an interval break. If not, we'll cut the cake after the movie. Thank you. Thank you, Rajeshwari, for all the support. Thank you, Desi Plaza. Thank you, Bycraft. Without you, thank you, V6. Thank you, TV5. Thank you, all the media who are here. Thanks a lot. Without you, we could have not been able to achieve what we are achieving today. Thank you.